సింహప్రసాద్ కథలు గుణశీల పత్రం కామెడీ కథ కలం శ్రీ సింహప్రసాద్ గళం పప్పు భోగారావు ఒక్క ఒదుటిన మంచం మించి జంప్ చేసి చొక్కా తొడుక్కుంటూ బయటికి పరిగెత్తాడు చిదంబరం కొంపలేవో మునిగిపోతున్నట్టు పొద్దుటే లేచేరేంటి అన్న భార్య మాటలు వినిపించుకోలేదు కనీసం వెనుదిరిగి చూడలేదు తిన్నగా మిత్రుడు పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి పడ్డాడు స్వెటర్ ధరించి మెడకి మఫ్లర్ చుట్టుకుని మార్నింగ్ వాక్కి బయలుదేరిన పరమేశం కళ్ళచోడు పైనుంచి చిదంబరాన్ని చూశాడు కళ్ళెగరేశాడు పొద్దుటే ఊడిపడ్డావేంటో వేంటోయ్ పిచ్చుకొక్క కరిచిందా లేదా పచ్చి వెలక్కాయ గొంతు కడ్డం పడిందా అదేదో ఏ బాబతో తెలియడం లేదు పరమేశం అదే తెలుస్తుందిలే రా నడుస్తూ మాట్లాడుకుందాం అనుసరించక తప్పలేదు చిదంబరానికి అర్జెంటుగా నాకు గుణశీల పత్రం కావాలి నువ్వు శీలహీనుడు ఎవడైనా కూశాడా ఆహా అలాంటిది ఏం లేదు నీ మీద కాదు నా మీదొట్టు అన్నాడు చిదంబరం మిర్రి చూశాడు మరైతే ఈ వయసులో కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎందుకు అయ్యి అన్నాడు పరమేశం చిదంబరం కుటగల మింగాడు ఓ స్థానిక సాంస్కృతిక సంస్థ దానికి దండిగా విరాళమిచ్చిపోయిన ఓ పెద్దాయన జయంతి నాడు ఉత్తమ వ్యక్తి ఉత్తమ పౌరుడు అంటూ బోలెడైన అవార్డులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది రిటైర్ అయినప్పుడు మెడలో పడ్డ దండ తప్ప మరెలాంటి సన్మానం ఎరగడు పేపర్లో ఫోటో కాదు కదా పేరు కూడా పడిన పాపం పోలేదు అందుకని ఏదో ఒక అవార్డు ఇమ్మని సదర సంస్థను ప్రాధాయపడ్డాడు అధికార పరిధిగల ఏ యోగ్య అధికారి నుంచైనా గుణశీల పత్రం తెచ్చి సమర్పించవాయి పరిశీలిస్తాం అన్నారు అందు నిమిత్తం తేలికైన సలహా మృతం చెవిలో పోస్తాడని పడుతూ లేస్తూ వచ్చాడు చిదంబరం అవును నీకు కావలసింది ఏ సర్టిఫికేట్ అన్నావు గుణశీల పత్రం కాండక్ట్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ అంటే పత్రం కదా ఏమో మరి వాళ్ళు అలా ట్రాన్స్లేట్ చేసి చచ్చారు సరే సరే గానీ నీకు ఇప్పుడు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఎందుకు కావాల్సి వచ్చిందో క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు అది ఉంటే గానీ నా లైఫ్కి ఒక గుర్తింపు రాదు సందేహిస్తూనే చిన్నగా అన్నాడు నువ్వేం పొడిచావని గుర్తింపు వచ్చి పడుద్ది హాయిగా పెన్షన్ తింటూ డాక్టర్లను మేపుతూ ఇంట్లో వాళ్ళని కాలేజీకి తింటూ ఉండక ఈ గుర్తింపులు ఘనతలో మనకెందుకు ఆయ్ నా జీవితాశయం నెరవేర్చుకోవాలంటే తప్పదు అసలు అందుకేగా నిద్రలేస్తూనే ఇటు పరిగెత్తుకు వచ్చాను నాకు అర్జెంటుగా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కావాలి నేనెంతో మంచివాణ్ణి గొప్పవాణ్ణి అంటూ రాసి ఇచ్చేవాళ్ళు కావాలి రిటైర్ అయ్యి ఇంట్లో పేపర్ని పెళ్ళాని వేపుకు తింటూ కూర్చుని మనకి కాంపిటెంట్ అథారిటీ ఎవరంటావు అడిగాడు పరమేశం అది తెలియకే కదా నీ దగ్గరకు వచ్చింది నువ్వు మేధావి నీకు తప్పక తెలిసి ఉంటుందని ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాను నన్ను కింద పడేయకు మనం పనిచేసిన ఆ ఆఫీస్ అధికారిని అడిగితే సరి సాలోచనగా అన్నాడు పరమేశం నా జూనియరో కొత్త ముఖంగాడో ఆ సీట్లో కూర్చుని ఉంటాడు నన్ను గుర్తిస్తాడు అనుకోను సర్వీస్ సర్టిఫికేటు పెన్షన్ ఆర్డరు పట్టుకు వెళ్ళు చచ్చినట్టు ఒప్పుకుంటాడు ఈ ఐడియా బాగానే ఉందనిపించింది సరిగ్గా ఆఫీస్ తెరిచేసరికి వెళ్ళి కూర్చున్నాడు చిదంబరం పదకొండు గంటలకు తాపిగా కారు దిగాడు సదరు ఆఫీసరు లేచి నిలబడి విష్ చేశాడు అతను పట్టించుకోలేదు ఆయన్ని కలవాలంటూ లోపలికి చీటీ పంపించాడు ఓ గంటకు పిలుపురాగా లోనికి వెళ్ళాడు నేను ఈ ఆఫీసులోనే సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాను నాకు ఇప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది కొంచెం ఇప్పిస్తే యగాదిగా చూశాడు అతను ఇది ఎక్కడ తద్దినవురా అన్నట్టు చూశాడు నువ్వు ఎప్పుడో రిటైర్ అయితే ఇప్పుడు ఎలా ఇస్తాను అప్పుడే తీసుకోవాల్సింది కొత్తగా కావాలి మీకు ఏదైనా సందేహం ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ చూడొచ్చు ప్లాస్టిక్ సంచిలోంచి పేపర్లు బయటకు తీయబోతు అన్నాడు చిదంబరం అవి దానిలోనే ఉంచండి కాండక్ట్ సర్టిఫికేటా సరే ఎక్స్ ఎంప్లాయీ మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను ఓ పని చెయ్యండి మీ కెరీర్ మొదటి నుంచి ఎక్కడెక్కడ చేశారో ఆ వివరాలు రిలీవింగ్ సర్టిఫికేటు మీ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటే ఆ డీటెయిల్సు ఎప్రిజియేషన్ సర్టిఫికేట్లు ఏమైనా వచ్చి ఉంటే అవి పట్టుకొచ్చి పిఏకి సబ్మిట్ చేయండి ఒరిజినల్స్ అక్కర్లేదు జిరాక్స్ కాపీలు చాలు అతడు నోటు పుటప్ చేయగానే అప్రూవ్ చేసి ఇచ్చేస్తాను మూర్చపోయి నిలదక్కున్నాడు అతను ఇవాళ రేపట్లో ఇవ్వలేరా సార్ కాండక్ట్ సర్టిఫికెట్టే కదా నాకు అర్జెంటుగా కావాలి సార్ అంటూ ప్రాధేయపూర్వకంగా చూశాడు చిదంబరం మీ కాండక్ట్ ఏంటో ఎలాంటిదో తెలుసుకోకుండా హర్రిభర్రిగా ఇవ్వడానికి రూల్స్ అనుమతించవు మీరైనా నేనైనా రూల్స్ను పాటించాల్సిందే నేను చెప్పినట్టు చెయ్యండి ఇహ వెళ్ళొచ్చు ముఖం వేలాడేసుకుని తిన్నగా పరమేశం ఇంటికి వెళ్ళిపడ్డాడు చిదంబరం బ్యాక్ టు పెవిలియన్ అన్నమాట అతడు కాకపోతే ఆచంట మళ్ళీ ఇంకొకటిస్తాడు నువ్వేం దిగులు పడకు నువ్వు చదివిన స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపల్ని అడిగి చూడరాదు వాళ్ళు నా చదువు గురించి సర్టిఫై చేయగలరు కానీ నా ప్రవర్తన గురించి ఏం చేయగలరు పాయింట్ అయ్ అప్పటి నువ్వు వేరు ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు వేరు ఇప్పటి నువ్వు వేరు అన్నాడు పరమేశం చిదంబరానికి చిరు వచ్చింది అసహనం దాచుకుంటూ అన్నాడు ఏ మనిషికైనా ఎన్నో దశలు ఉంటాయి ఒక్కో స్టేజీలో ఒక్కో రకంగా ఉంటాం అదంతా ఇప్పుడు తిరగేయడం అనవసరం ఇప్పుడు నేనేంటో నా కాండక్ట్ ఏంటో ఎవడో ఒక నాలుగు ముక్కలు రాసేస్తే చాలు పరమేశం గడ్డం గోక్కున్నాడు పైకి కిందకి చూశాడు ఇప్పటి నీ గురించి అంటే నేనో మరకడో రాయాలి కానీ మేము కాంపిటేటర్ అథారిటీ పరిధిలోకి రాము గెస్ట్ ఆఫీసర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దొరికేశాడు రా చిదంబరం ఒక్కసారిగా అరిచాడు పరమేశం ఎవడువాడు మన ఎమ్మెల్యే ఆయన ఇస్తేకి తిరుగుండదు ఎదురుండదు పైగా బరువుగా ఉంటుంది అతడు నిజంగానే మనకి సారీ సారీ నాకు సర్టిఫికేట్ ఇవ్వగల అధారిటీయే అంటావా నిస్సందేహంగా మనమంతా అతడి నియోజకవర్గంలోని వాళ్ళం మన ఓట్లేసి గెలిపించిన వాళ్ళం అతడికి మన మీద సర్వాధికారాలు ఉన్నాయి అతడు మన నెత్తి మీద అభయహస్తం పెట్టొచ్చు భస్మాసురహస్తము పెట్టొచ్చు కానీ నేను అతగాడికి ఓటు వేయలేదే కర్మ అంటూ గొడిగాడు అయినా ఏం పర్లేదు గెలిచినోడికి ఓటేసామని దబాయిస్తాం దానికి ప్రూఫులు రుజువులు గట్రా ఉండవు అన్నాడు పరమేశం ఇస్తాడంటావా ఆశ ఊపిరి పోసుకుంటూ ఉంటే అడిగాడు చిదంబరం చిద్విరాసంగా నవ్వాడు పరమేశం రోడ్డు వేయించమను ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించమనో అడిగితే చేయుడు కాని లెటర్ హెడ్ మీద రెండు మొక్కలు గీకివ్వమంటే ఎందుకు ఇవ్వడు ఇస్తాడు కాదంటే కాస్త లౌక్యంగా మాట్లాడాలి ఇక నీ పని అయిపోయినట్టే చిదంబరం రెండు రోజులు కాళ్ళు అరిగేలా తిరిగితే మూడవ రోజున సదరు ఎమ్మెల్యే దొరికాడు ఎలాగైతే నేను తీరికి చేసుకుని చిదంబరం చెప్పింది విన్నాడు కాండక్ట్ సర్టిఫికేట్ ఇమ్మని ఇంతదాకా ఏ తలమోసినోడు నా దగ్గరికి రాలేదు మరి అని సందేహంగా చూస్తూ అన్నాడు మీ సర్టిఫికేట్కి ఎంత విలువ ఉందో మీకు తెలియదు నా గురించి రెండు మంచి మాటలు రాస్తే చాలండి మీకు రుణపడి ఉంటాను ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తా ప్రామిస్ అన్నాడు చిదంబరం యాయా నిజంగా నాకే ఓటేసావా ఆ ఎక్స్ పార్టీ వాడు నాకన్నా వెయ్యి ఎక్కువ ఇచ్చాడు ఆడెక్కు గుద్దేశావా అమ్మమ్మ తోడు మీకే వేశానండి నేను మా ఆవిడ మా అబ్బాయి కోడలు పక్కింటి వాళ్ళు అంతా గంపగుత్తగా మీ మీదే ముద్ర కొట్టేశాం అదేనండి మీ గుర్తు మీద అతడు నమ్మలేదు కానీ నమ్మినట్టు చూశాడు పి అని పిలిచాడు ఇతడికేదో కావాలంటే రాసుకురా సంతకం గీకేస్తా సిఫార్సు గట్ట రాయకు సుమా సోషల్ మీడియాకి ఎక్కితే గోల్ అయిపోద్ది తలాడించి పక్క గదిలోకి వెళ్ళాడు చిదంబరం అనుసరించాడు ఎమ్మెల్యే గారు లెటర్ హెడ్ తీసి అన్నాడు పిఏ ఎవరికి అడ్రస్ చేయాలి అని ఎవరికి అంటే కరెక్ట్గా సంస్థ అధ్యక్షుడు ఎవరో తెలియదు అందుకని టు హూమ్ సో రిట్ మే కన్సర్న్ అని రాయండి చాలు నీ పేరు తండ్రి పేరు ఇంటి నెంబరు ఓటర్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబరు పాన్ నెంబరు అన్నీ రాసి అన్నాడు పియే మింగేడు చిదంబరం ఇప్పుడు అవన్నీ కావాలా అండి అని అడిగాడు కావాలనే కదా అడిగింది అందులో ఏది లేకపోయినా నువ్వు ఒకటో నంబరు ఫ్రాడు అవుతావు గతుక్కమన్నాడు చిదంబరం ఇప్పుడే తెస్తానండి వెళ్లబోతే ఆపాడు నీకో కాన్ఫిడెన్షియల్ సంగతి చెప్పాలి ఈయన మీద పన్నెండు క్రిమినల్ కేసులు పద్దెనిమిది సివిల్ కేసులు ఉన్నాయి తాజాగా పార్టీ మారిన కేసు కోర్టులో నడుస్తోంది ఈయన నీకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తే అది నీకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో అసలు చెల్లుతుందో లేదో లేక మొదటికే మోసం వస్తుందో నువ్వు బాగా ఆలోచించుకుని రా నిలువునా నీరు కారిపోయాడు చిదంబరం పరమేశం ముందుకు వెళ్ళి తల బాదుకున్నాడు ఆ తిరకాసున్న మాట నిజమే ఇది కూడా నీ మంచికే అనుకో అంటూ ఊరడించాడు పరమేశం ఏం మంచి ఇంకొక రోజే గడువు ఉంది నా కాండక్ట్ సర్టిఫికేట్ వచ్చే దారే లేదా నా గురించి గొప్పగా సర్టిఫై చేసే నాధనే కరువయ్యాడా హే భగవాన్ ఏమిటి పరీక్ష పబ్లిక్గానే వాపోయాడు చాలా దయనీయమైన పరిస్థితే నీకు నాలుగు క్రెడిట్ కార్డులు ఉన్నాయి అయినా ఒకే ఒక్క సర్టిఫికేట్ పుట్టడం లేదంటే ఇంతకంటే దారుణం ఘోరం ఈ లోకంలో ఉంటాయా నిన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిన ఈ దేశం గురించి ఏమనుకోవాలి ఏమనుకోవాలి అంటూ ఆవేశపడ్డాడు రీసౌండ్ లొద్దులేరా ముందు పని జరిగే మార్గం చూడు కనీసం వైద్యానికి పెరటి చెట్టు దొరికినా ఏదోలా సర్దుకుపోదును ఇంకా టైం పన్నెండు గంటలే ఉందిరా పరమేశం అతడి భుజం మీద తల అంచి బావురుమన్నాడు చిదంబరం పరమేశం కళ్ళు వెయ్యి క్యాండిల్ బల్బులు అయ్యాయి ఐడియా అంటూ ఎగరకుండానే గంతేశాడు ఊయల్లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికాం ఇప్పుడు దొరకంది పిల్లాడు కాదు సర్టిఫికేట్ అది ఇంట్లోనే ఇంట్లోనే దొరుకుతుందో ఏ చిదంబరం మీ ఆవిని రాసిచ్చేమోను ఆవిడ కాంపిటెంట్ అథారిటీ అవుతుందా ఆశ్చర్యార్థపు ముఖం పెట్టి అడిగాడు చిదంబరం ఖచ్చితంగా అవుతుంది పిచ్చివాడా పెళ్ళైన మగాడికి పెళ్ళామే అసలు సిసల అథారిటీ ఆ స్థానం ఆవిడ సొంతం అదీగాక ఆవిడ సర్టిఫికేట్కి లేదు అదే అంతిమి తీర్పు అన్నమాట పొంగిపోయాడు ఎంత గొప్ప లింక్ చెప్పావు పరమేశం ఇది నాకు నిజంగా శుభవార్తె నా నెత్తి మీద ఆవుపాలు పాలు పోసేవనుకో మా ఆవిడ నా గురించి చాలా చాలా గొప్పగా రాసిచ్చేస్తుంది ఎన్ని చీరలు ఎన్ని నగలు కొన్నానని ఎంత బాగా చూసుకున్నాననీ ఎప్పుడు ఎస్ బాస్ అన్నానే తప్ప ఒక్కనాడు నో అన్న పాపన పోలేదు పైగా ఇది శ్రావణమాసం పాదపూజలకి అక్షంతలకి సీజన్ మిత్రుని కౌగిలించుకున్నంత పని చేశాడు చిదంబరం ఇంకే గోహెడ్ శుభం భుయాత్ పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళాడు చిదంబరం అతడి భార్య సీరియస్గా టీవీలో కామెడీ షో చూస్తోంది పంకజం నీతో చిన్న పని పడింది ఆయ్ సోఫాలో కాలు మీద కాలేసి కూర్చుని ఒక కాలు ఆడిస్తూ అన్నాడు చిదంబరం కళ్ళు ఖాళీగా లేవు రేపు చేస్తానులేండి ముఖం తిప్పకుండా అందామే ఆహా అంత పెద్ద పని కాదు నువ్వు నా గురించి నాలుగు మంచి మొక్కలు రాస్తూ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇస్తే చాలు అన్నాడు చిదంబరం థక్కున టీవీ గొంతు నొక్కి కళ్ళతో తీక్షణంగా చూసింది చిదంబరం నోటి తడారిపోయింది అలా మింగేసేలా చూస్తున్నావేంటి నిన్ను చక్కగా చూసుకున్నాను తల్లిని చేశాను అందుకని గొప్పవాడైపోతారా మీ నిజరూపం నాకు తెలీదు పెళ్లి చూపుల్లో మీ కళ్ళ ముందే కట్టబేరాలు సాగుతుండే కల్పించుకున్నారా లేదే పెళ్లిలో మర్యాదలు జరగలేదని లాంఛనాలు జరిపించలేదని వాళ్ళు వీరంగం ఆడేస్తే సద్ది చెప్పారా లేదే పెట్టుపోతల గురించి మీ అమ్మ చెల్లి దాకనోళ్లతో తెప్పుతూ ఉంటే ఒక్కటంటే ఒక్క మాట అన్నారా లేదే పండగలికి మా నాన్న పరిస్థితి తెలిసి స్కూటర్ కావాలి బంగారు గోలుసు కావాలని వేధించారా లేదా కాపురానికి వచ్చినప్పుడు తీసుకురావాల్సిన సరుకులంటూ పెద్ద లిస్టు పోస్టులో పంపారా లేదా వెన్నులోంచి తెరల తెరలుగా వణుకొస్తూ ఉంటే బిక్క చచ్చిపోయాడు చిదంబరం అవన్నీ గత జన్మలోనివే అవన్నీ ఇప్పుడు తవ్వుతావెందుకే ఈ జన్మ ఇలా ఏడ్చింది ఇక పాత జన్మలు తిరిగేస్తే ఎన్ని కంకాళాలు అస్తిపంజరాలు బయటకు వస్తాయో ఆ పురాణాలొద్దు కానీ మనం కాంప్రమైజ్ అవుదాం నీకు రెండు పట్టు చీరలు కొత్త మోడల్ దుద్దుల చేత కొంటాను సరేనా అవంటే మాకేం పిచ్చి మోజు లేవు మీ ఆనందం కోసం మీ సుఖం కోసమే అవి ధరిస్తాం తెలుసా ఆ వంకను మమ్మల్ని లోబరుచుకుందామంటే మీ పప్పులేం ఉడకవు మీరు నన్ను డోర్ బ్యాటగా చూశారు గాని గృహిణిగా ఎన్నడైనా చూశారా నాకు నా మాటకు ఇంట్లో సరైన స్థానం గౌరవం ఇచ్చారా ఇక ఆఫీసులో టైపిస్ట్ అమ్మాయిని ఎంత ఏడిపించారో పక్కింటి పారిజాతానికి ఎన్ని లైన్లు వేశారో ఎవరికి తెలియని భాగవతాలు అలాంటి మీ గురించి చచ్చి గీపెట్టినా మంచిగా రాసివ్వను నేనే కాదు ఏ పెళ్ళము తన మొగుడు మీలాంటి వాడైతే చచ్చినా ఇవ్వదు ఇక నేనే కాడాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వరస్ట్ మొగుడు జన్మజన్మలకి ఈ మొగుడు వద్దని ఎర్ర ఇంకతో రాసిచ్చేస్తాను ఆమె ప్రవాహం ఆగడం లేదు ఇది భరించే కన్నా తలకిందులుగా వేలాడుతూ దేవుడి సర్టిఫికేట్ కోసం తపస్సు చేయడం మంచిదనుకుంటూ పారిపోతూ ఉంటే పడ్డాడో గాని చొక్కా పట్టుకు నాపాడు పరమేశం ఏమైందోయ్ అంటూ భార్య సూపర్ గాడ్ మన జాతకం అంతా తెలియడమే కాదు ఏదీ మర్చిపోదు మగాళ్ళు తస్మాత్ జాగ్రత్త మీరింతవరకు గుణశీల పత్రం కామెడీ కథ విన్నారు కలం శ్రీ సింహప్రసాద్ గళం పప్పు భోగారావు ఈ కథ స్వాతి సపరవార పత్రిక రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురించబడింది సర్వే జనా సుఖినో భవంతు